క్రీస్తు ప్రభు గారి ఘనమైన నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ప్రాముఖ్య అంశం గురించి కాసేపు ఆలోచించేద్దాం. మూడు యుగములున్న పండుగల గురించి ఆలోచిద్దాం. నేటి దినాల్లో ప్రజలు దేవుడు చెప్పినవి కంటే చెప్పనివి ఎక్కువ చేస్తున్నారు. ఉదాహరణకి క్రీస్తు ప్రభు గారు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకునండి, ప్రతి ఆదు రొట్టె వరవండి అని ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి ఆదు రొట్టె వెరవడం లేదు, రాత్రి భోజనాన్ని తీసుకోవటం లేదు. నా జననాన్ని జ్ఞాపకం చేసుకుని పండుగ ఆశించడానికి క్రీస్తవుడు ఎక్కడ బోధించలేదు. ఆయనే సరే ఆయన చెప్పని చేస్తున్నారు. మనం క్రీస్తవ మాట వినాలి. క్రీస్తవ వారి స్వయంగా మాట్లాడుతూ యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిశ్చయం గలవాడు అన్నారు. నా మాట వినాలి అన్నారు క్రీస్తవ వారు. తండ్రిని దేవుడు కూడా తన కుమారుడిని క్రీస్తవ వారి మాట వినాలని తండ్రిని దేవుడు కూడా మాట్లాడుతున్నారు. క్రీస్తవ వారు రూపాంతరం పొందుతున్న సందర్భంలో మరి క్రీస్తవ మాట మనం వినాలని తండ్రి దేవుడు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 17:5 మనం చదువుకుంటాము. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. నా కుమార మాట వినాలని తండ్రి దేవుడు కూడా మాట్లాడుతున్నారు. అంతేకాదు మోషయ్య గారు కూడా క్రీస్తవుని గురించి మాట్లాడుతూ క్రీస్తవ మాట మనం వినాలని తెలియజేశారు. అపొస్తలుల కార్యాలు 3:22 మనం చదువుకుందాం. మోషయ్య ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించను. ఆయన మీతో ఏమి చెప్పినను? అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. నాలాంటి ఒక ప్రవక్త అంటే ఎవరు? మోషయ్య లాంటి ప్రవక్త క్రీస్తు ప్రభు వారు. ఆ ప్రవక్త మాట మనం వినాలి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశ మగునను. కాబట్టి క్రీస్తవ మాట మనం వినాలని క్రీస్తవ వారే స్వయంగా మాట్లాడారు. తండ్రి దేవుడు కూడా మాట్లాడుతూ నా కుమారుడ మాట వినండి అన్నారు. మోషయ్య గారు కూడా క్రీస్తవ మాట మనం వినాలని తెలియజేస్తున్నారు. ఈరోజు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే పండుగలు ఆచరించడం మనం చూస్తున్నాం. వాస్తవానికి అవి మనుషులు కల్పించిన పద్ధతులు. మత్తయి సువార్త 15:6-9 మనం చదువుకుంటాం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్థకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతులు అవి దైవోపదేశాలని చెప్పి బోధిస్తూ వ్యర్థమైన ఆరాధన చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. ఇవి మనుషులు కల్పించిన పద్ధతులు. యెషయా గ్రంథము 29:13 కూడా మరో మాట మనం చదువుకుంటాము. ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచున్నారు గాని తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నాయుడులచూ భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి ఈ పండుగలు అనేవి. కాబట్టి ఆయా కాలాల్లో పండుగల గురించి కాసేపు ఆలోచించేద్దాం. బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 నిబంధనలు ఉన్నట్లుగా బైబిల్ దానికి అదే 3 యుగాలుగా విభజించుకుంది. ఆ 3 యుగాలు ఏంటంటే, 1 పితృయుగం, 2 ఏంటంటే ధర్మశాస్త్ర యుగం, 3 ఏంటంటే క్రైస్త యుగం. ఈ 3 యుగాల నుంచి మనం గ్రంథంలో చదువుకుంటాం. తిమోతులు రాసిన 2:15 ఎబ్రిల్ రాసిన 1:1-2 ద్వితీయోపదేశకాండం 5:2-3 హిర్మీయ గ్రంథము 31:31 కూడా చదవండి. ఈ 3 యుగాల గురించి మనం కాసేపు ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా పితృయుగం గురించి ఆలోచిద్దాం. పితృయుగంలో ఉన్న వ్యక్తులు ఎవరంటే, ఆదాము నుండి మోషే ధర్మశాస్త్రం తెచ్చే వరకున్న ఈ మధ్యలో ఉన్న వ్యక్తులందరూ కూడా పితృయుగానికి సంబంధించిన వాళ్ళు. ఈ పితృయుగం ఉన్నటువంటి పుస్తకాలు ఏంటంటే, ఆదికాండం 1:27 నుండి దిగ్గమకాండం 19:2 ఉన్న భాగం అంతా కూడా పితృయుగానికి సంబంధించింది.
ఈ పితృయుగం ఎంతకాలం కొనసాగిందంటే సమయం క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల నుండి క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలం వరకు కొనసాగింది. అంటే 2500 సంవత్సరాల కాలం పట్టింది. ఈ పితృయుగంలో పండుగలు ఆచరించారా లేదా మనం ఆలోచిస్తే పండుగలు చేయమని తండ్రి అని దేవుడు చెప్పలేదు. పితరులు పండుగలు చేసిన సందర్భాలు కూడా లేవు. ఇక ధర్మశాస్త్రం గురించి మనం కాసేపు ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మోషే ధర్మశాస్త్రం తెచ్చిన దగ్గర నుండి క్రీస్తు ప్రభు మరణం వరకున్న ఈ మధ్యలో ఉన్న వ్యక్తులందరూ కూడా ధర్మశాస్త్రయుగానికి సంబంధించిన వాళ్ళ సంగతి మనం గమనించాలి. ఈ ధర్మశాస్త్రం ఉన్నటువంటి పుస్తకాలు ఏంటంటే నిర్గమాకాండము 20 అధ్యాయం నుండి అపొస్తలుల కార్యాలు 1 అధ్యాయం వరకున్న భాగం అంతా కూడా ధర్మశాస్త్రయుగానికి సంబంధించింది. ఈ ధర్మశాస్త్రయుగంలో సమయం గురించి మనం కొంచెం ఆలోచించినట్లయితే ఎంతకాలం కొనసాగిందంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 33 సంవత్సరం వరకు, అంటే 1533 సంవత్సరాలు ఈ ధర్మశాస్త్రయుగం అనేది కొనసాగిందని మనం గమనించాలి. ఈ ధర్మశాస్త్రయుగంలో పండుగలు ఆచరించారా అని మనం ఆలోచన చేసినట్లయితే సంవత్సరాలు 3 పండుగలు ఆచరించాలని తండ్రిని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారు. ఆ 3 పండుగలు ఏంటంటే 1 పస్కా పండుగ, 2 పెంతెకొస్త పండుగ, 3 గుడారాల పండుగ. ఈ 3 పండుగలు ఆచరించడానికి పురుషులు యెరూషలేము వెళ్ళాలి. సంవత్సరానికి 3 సార్లు వెళ్లాలని గ్రంథం తెలియజేస్తూ ఉంది. నిర్గమకాండము 23 అధ్యాయము 14 నుండి 17 వరకు, నిర్గమకాండము 34 అధ్యాయము 18 నుండి 24 వరకు, ద్వితీయస్కరణము 16 అధ్యాయము 1-17 ఈ విషయాలు మనం చదవచ్చు. ఇస్రాయేల్కి 7 పండుగలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనవి 3. ఆ 3 ఏంటంటే పస్కా పండుగ, పెంతెకొస్త పండుగ, గుడారాల పండుగ. పస్కా పండుగ గురించి కాసేపు ఆలోచన చేద్దాం. పస్కా పండుగ లేక పులియన్ రొట్టెల పండుగ అని కూడా పిలుస్తారు. ఇస్రాయేలీలు ఐగుప్తు దాస్యము నుండి మోషే నాయకత్వంన వారు వెళ్ళవచ్చిన దినమును తరతరములు జ్ఞాపించుకొని ప్రతి ఏటా ఈ పండుగను ఆచరించాలని తండ్రిని దేవుడు ఆజ్ఞాపించారు. పస్కా అనగా దాటిపోవుట అని అర్థం. వారు ఐగుప్తును దాటిపోయారు. సంహారకతో దాటిపోయాడు. ఆ దినాల్లో వారు పులియన రొట్టెలు తింటారు కనుక దీనికి పులియన రొట్టెల పండుగను కూడా ఓ పేరు ఉంది. నిర్గమకాండం 13 అధ్యాయము 1-10 లేవీయకాండం 23 అధ్యాయము 4-8 వరకు చదవండి. ఇక్కడ ఆత్మీయ పాఠం ఏంటంటే క్రైస్తులైన మనము పాప దాస్యం నుండి క్రీస్తులను ప్రవేశించాం. అంటే మనం కూడా దాటిపోయాం. క్రీస్తే మన పస్కా గొర్రెపిల్ల. ఆయన వధించబడడం వల్ల మనము విడుదల పొందాము. ఇశ్రాయేలు ఏడాదికి ఒక్కసారే ఈ పండుగ ఆచరణ బద్దులేరి. మనమైతే ప్రతి ప్రభుదినాన్న ప్రతి ఆదివారం దాన్ని ఆచరింప బద్దులై ఉన్నాము. లోకసువార్త 22 అధ్యాయము 1-23 కొరింథీయుల వేషం 5:7 కొరింథీయుల వేషం 11:23 23-31 వరకు చదవండి. ఇక రెండవదిగా రెండో పండుగ గురించి ఆలోచన చేద్దాం. అది పెంతెకొస్త పండుగ. దీన్ని వారముల పండుగ లేక కోత పండుగ అని కూడా పిలుస్తారు. పస్కా పండుగ నుండి 50 దినముల తర్వాత ఈ పండుగ వస్తుంది. క్రీస్తులో మరణాంతరం వచ్చినటువంటి మొదటి పెంతెకొస్త దినమున అపోస్తుల పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం, సంఘ స్థాపన జరిగినట్లుగా మనం గ్రంథంలో చూడగలం. లేవీయకాండము 23 అధ్యాయము 15-21 వరకు చదవండి. అలాగే అపోస్తల కార్యాలు 2 అధ్యాయము 1-4 చదవండి. ఇక 3వ పండుగ ఏంటంటే పర్ణశాల పండుగ. ఇస్రాయేలీలు 40 ఏండ్లు అరణ్యంలో తిరిగినటువంటి దినములను వారు నిత్యము జ్ఞాపకం చేసుకున్నట్లు 1 వారం దినములు తమ ఇండ్లను విడిచి ఊరు వెలుపల పర్ణశాల నిర్మించుకొని అక్కడ నివసించేవారు. అందుకే దీనికి పర్ణశాల పండుగ లేక గుడారాల పండుగ అని కూడా పిలుస్తారు. లేవీయకాండము 23 అధ్యాయము 39-44 వరకు చదవండి. అలాగే యోహాను సువార్త 7 అధ్యాయము 1-2 కూడా చదవండి. ఇంక ఇశ్రాయేలు యొక్క 4
చిన్న పండుగలు ఉన్నాయి, అవి ఏంటంటే ప్రాయశ్చిత్తార్థదినం లేక పాప పరిహార దబల దినం, లేవీ కాండము 23:26-31, నిర్గమకాండం 30:10 హెబ్రీ పత్రిక 9:7-8 చదవండి. ఇది ఇశ్రాయేలుకి చాలా పవిత్ర దినం. ఈ దినం ప్రధాన యాజకుడు అతి పరిస్థితుల్లోనికి ప్రవేశించి ప్రాయశ్చిత్తార్థ బలి అంటే పాప పరిహారార్థ బలి దేశమంతటి కొరకు అర్పిస్తాడు. ఈ దినమునే విడిచిపెట్టే మేకను కూడా వదులుతారు. ఈ దినమున వారు ఉపవాసం అంటారు. తర్వాత మరొక పండుగ ఏంటంటే బోర్ల పండుగ లేక స్వంగ ధ్వని దినం అంటారు. సంఖ్యాను 29:6, లేవీ కాండము 23:24 కూడా చదవండి. క్రొత్త సంవత్సరం ప్రారంభం ప్రకటించినది ఈ పండుగ. 7వ నెల మొదటి దినము విశ్రాంతి దినముగా ఆచరించేవారు. కొమ్ములను ఊదడం ఈ పండుగ గుర్తుగా ఉండేది. ఆచరించడం ప్రధాన అంశం ఏంటంటే బోర్లు ఊదడం. ఇది నూతన సంవత్సరానికి గుర్తుగా ఉంది. తర్వాత మరో పండుగ ఏంటంటే పూరిమ పండుగ. ఎస్తేరు గ్రంథం 9:17-32 వరకు చదవండి. హామాను కొట్టు నుండి ఎస్తేరు మొద్దుకెల సహాయంతో అద్భుత రీతిని యూదా జనాంగం కాపాడమన్న దినమును కృతజ్ఞతతో తరతరంలో జ్ఞాపకం చేసుకుంటూ నిర్ణయించబడిన పండుగే పూరిమ పండుగ. తర్వాత చివరిగా 7వ పండుగ ఏంటంటే దేవాలయ ప్రతిష్ట పండుగ. యోహాను సువార్త 10:22 చదవండి. పాత క్రొత్త నిబంధనల మధ్యకాలంలో అంతియోకస్ ఎపిఫానెస్ అని పేరు గల సిరియన్ రాజు యూదులు దేవాలయంను అపవిత్రపరిచాడు. పిమ్మట మక్కబడినటువంటి యూద నాయకత్వం ఉన్న యూదులు విజృంభించి శత్రువును పారద్రోలి దేవాలయాన్ని పవిత్రపరిచి దాన్ని తిరిగి ఉపయోగించుకునేలాగున క్రీస్తు పూర్వం 164వ సంవత్సరం 25వ తేదీన దాన్ని ప్రతిష్ఠించడం. వారం లేక 8 దినములు వేడుకలతో ఈ పండుగను ఆచరించారు. కాబట్టి ఇశ్రాయేలుకి 7 పండుగలున్నాయి. అందులో ప్రాముఖ్యమైన 3వ అది పస్కా పండుగ, 2 పెంతెకొస్త పండుగ, 3 గోడారాల పండుగ. ఇక క్రైస్తవులో పండుగలు ఉన్నాయా లేదా కానీ కాసేపు ఆలోచించేద్దాం. క్రైస్తవులో పండుగల గురించి పేతురు వచనం మొదటి పత్రిక 3:2, కొరింథుల వచనం మొదటి పత్రిక 15:34 చదవండి. క్రైస్తవుల గురించి మనం చదువుకుంటాం ఈ వచనాల్లో. ఈ క్రైస్తవులున్నటువంటి వ్యక్తులు ఎవరంటే క్రీస్తు ఆరోహణ దగ్గర నుండి క్రీస్తు 2వ రాకడ వరకున్న ఈ మధ్యలో వ్యక్తులందరూ కూడా క్రైస్తవుగా సంబంధించిన వాళ్ళు. మనం కూడా క్రైస్తవుగా సంబంధించిన వాళ్ళమే. ఈ క్రైస్తవులు ఉన్నటువంటి పుస్తకాలు ఏంటంటే అపొస్తలకాయలు 2:1 నుండి ప్రకటన 22:21 వరకున్న భాగం అంతా కూడా అది క్రైస్తవుగా సంబంధించింది. సమయం ఏంటంటే క్రీస్తు 34వ సంవత్సరం నుండి క్రీస్తు 2వ రాకడ వరకు యుగం కొనసాగుతుంది. ఈ క్రైస్తవుల పండుగలు ఆచరించాలి లేదని ఆలోచించినట్లయితే పండుగలు చేయమని క్రీస్తవు గాని అపొస్తలు గాని చెప్పలేదు. చేయవద్దని మాత్రం బోధలు కలవవు. అయితే ఈ క్రైస్తవులో పండుగలు లేవు. మానవిధులను బట్టి నేర్చుకున్న కొన్ని పండుగలు మనం చూస్తున్నాం. అవి మనుషులు కలిగిన పద్ధతులని మొదట మనం ఆలోచించాం. ఏంటి ఆ పండుగలు అంటే ఆర్సిమ వారు రోమన్ కదులు చర్చి వారు కొన్ని ప్రత్యేకమైన పండుగలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే బైబిల్ మిషన్ వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పండుగలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఈ మధ్య కొందరు ఇస్రాయేల్కి ఇవ్వడం పండుగల్ని మేము కూడా ఆచరిస్తామని చెప్పి కొందరు పస్కా పండుగను గొడవల పండుగ కూడా ఆచరిస్తున్నామంటున్నారు. ఎక్కువగా పాపులర్ అయిన పండుగలు ఏంటంటే వర్షం బుధవారం అంటున్నారు, అంటే బూడిద బుధవారం. వర్షం బుధవారం తర్వాత శ్రమదినాలు అంటున్నారు, లెంట డేస్. తర్వాత మట్లాదివారం. తర్వాత మరో పండుగ ఏంటంటే గుడ్ ఫ్రైడే. తర్వాత ఈస్టర్, దాని సమాధుల పండుగ కూడా అంటున్నారు. తర్వాత క్రిస్మస్, తర్వాత సంవత్సరాంతం నూతన సంవత్సర పండుగ అంటున్నారు. ఈ పండుగల గురించి గ్రంథం మాట్లాడట్లేదు. ఈ పండుగల గురించి బైబిల్ మౌనంగా ఉంది. ఇవి మనుషులు కల్పించిన పద్ధతులు, మానవులు విధులను బట్టి నేర్చుకున్నవి అనే సంగతి మన సమయంలో జ్ఞాపకించుకోవాలి. ఒక ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారైన శిష్యులు పండుగలు ఆచరించారా లేదా అని కొందరు మాట్లాడుతున్నారు. క్రీస్తు ప్రభువారైన శిష్యులు పండుగలు ఆచరించారు, దానికి కారణం ఏంటంటే
వారు కానీ అపోస్తలు కానీ వారు ధర్మశాస్త్రం కింద జీవించి ఉండడం వలన వీటిని ఆచరించారు. వారు ఆచరించినట్లుగా గ్రంథాలు మనం చదువుకుంటాం. లోకసువార్త 2:41-42, లోకసువార్త 22:7-8, 4:45, 5:1, 7:1, 12:20 చదవండి. పండుగలు అనేవి ఇస్రాయేల్కి మాత్రమే ఓ ప్రత్యేకమైన కారణాలు బట్టి ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రం కూడా ఇస్రాయేల్కి మాత్రమే ఇవ్వబడింది. ఆ ఇస్రాయేల్కి ఇవ్వబడినటువంటి పండుగలు కూడా అవి ధర్మశాస్త్రానికి సంబంధించినవి. కీర్తన గ్రంథంలో చదవండి, 147:19-20. మలాకీ గ్రంథం 4:4, ఎబిసపత్రి 2:11-20 వరకు చదవండి. దుస్తులు చేయవారు ఆచరించే పండుగల్ని తండ్రిని దేవుడు ఆశ్రయించినట్లుగా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇస్రాయేల్ చేసే పండుగలను దేవుడు ఆశ్రయించుకుంటున్నాడు, వాటిని నాకు అక్కర్లేదు అంటున్నాడు. యెషయా గ్రంథం 1:11-17 వరకు, ఆమోస్ గ్రంథం 5:21-24 వరకు చదవండి. అలాగే ఆమోస్ గ్రంథం 8:10 కూడా చదవండి. క్రైస్తవులు పండుగలు ఆచరించకూడదు, అపోస్తలు వాటిని ఖండించారు. గలతపత్రిక 4:10-11 మనం చదువుకున్నట్లయితే పౌలు గారు మాట్లాడుతున్నారు. గలతపత్రిక 4:10-11 మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అంటున్నారు. అలాగే కొలసి పత్రిక 2:16 కూడా చదువుకుందాం. కాబట్టి అన్నపానం విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతినం అని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇయ్యకొడి అనే మాటలు మనం చదువుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవులు ప్రత్యేకమైన పండుగలు లేవు. దేవుని వాక్యానికి ఏమి చేర్చకూడదు, ఏమి కలపకూడదు. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళని మనం ఉండకూడదు. అలా చేస్తే శిక్షించబడతాం. 2 కొరింథీయుల పత్రిక 2:17, ద్వితీయపుష్కరణం 4:2, సామెతలు 30:5-6, అలాగే ప్రకటన గ్రంథము 22:18-19 కూడా చదవండి. ప్రకటన గ్రంథం 22:18-19 నేను చదువుతున్నాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విన ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చింది ఏమనగా, ఎవడని వీడితో మరి ఏదైనా కలిపిన ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగుజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయను. కాబట్టి వారు శిక్షించబడతారు, శిక్షారులుగా ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలి. చివరిగా కొన్ని మాటలు చెప్పేసి ఈ పాఠాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. పితృల కాలంలో పండుగలు ఆచరించమని తండ్రిని దేవుడు చెప్పలేదు. పితరులు పండుగలు చేసిన సందర్భాలే లేవు. అలాగే ధర్మశాస్త్ర యుగంలో సంవత్సరానికి 3 పండుగలు ఆచరించాలని తండ్రిని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. క్రైస్తవ యుగంలో పండుగలు చేయమని క్రీస్తుప్రభు గాని అపోస్తలు గాని ఎక్కడ వారు బోధించలేదు. ఎస్కస్ ప్రభు అనే శిష్యులు ధర్మశాస్త్రం కింద జీవించి ఉండడం వలన వారు పండుగలు ఆచరించారు. ఇక వేరే కారణం లేదు. పండుగలు అనేవి మానవులు కల్పించిన పద్ధతులు, మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి అనే సంగతి మనం ఈ సమయంలో జ్ఞాపించుకోవాలి. సంవత్సరం అంతా ప్రార్థన భక్తి లేకుండా పండుగలు చేస్తే ఏం లాభం, మీరు ఆలోచించండి. దేవుడు ఆచరించిన పండుగలు కాకుండా ఇస్రాయేలీయులు ఒక ప్రత్యేకమైన పండుగను వారి ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకున్నారు. నిర్గమకాండము 32 6 చదువుకుందాం. మోషే కొండ దిక్కుండా తడు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కుడి వచ్చి, లిమ్ము, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని ఆర్తంతో చెప్పరి అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులుకున్న బంగారు పోగులను తీసి నా ఎద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులుకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి.
అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత కోసం తోడుగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరి అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని సాటపగా యెహోవాకు పండుగ ఏర్పాటు చేస్తున్నాడు అహరోను. అహరోను నాయకత్వంలో ఇశ్రాయేల్ పండుగ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది దేవుడికి ఇష్టమైన పండుగ కాదు. మర్నాడు వారు ఉదయం లేచి దహన బలను సమాధాన బలను అర్పించరు. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆవుటకును లేచిరి. ఈ సందర్భాన్ని మనము కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:7 చదువుకుంటాం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:7 జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు విగ్రహారాధకులై వారిలో కొందరు వల్ల మీరు విగ్రహారాధకులై ఉండకుడి అనే మాటలు మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఇది దేవుడు ఆచరించిన పండుగ కాదు. ఒక బంగారు దూడకు యెహోవా అని పేరు పెట్టారు. యెహోవా నామం పేరటే వారు బలిస్తున్నారు. యెహోవా నామం పేరటే వారు పండుగ ఆచరిస్తున్నారు. అది దేవునికి ఇష్టమైన పండుగ కాదు. అది దేవునికి నచ్చని కార్యక్రమం. అది విగ్రహారాధన. ఇశ్రాయేలు చేసినటువంటి ఆ దుర్మార్గం పని నేటి దినాల్లో కొందరు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పని పండుగలను ఆచరిస్తున్నారు. దేవుని పేరట చేస్తున్నారు. యెహోవా పేరట పండుగలను ఆచరిస్తున్నారు. యేసుక్రీస్తు పేరట పండుగలను ఆచరిస్తున్నారు. కాబట్టి ఈ వర్షం బుధవారం కానీ, శ్రమ దినాలు కానీ, మట్లాదివారం కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, క్రిస్మస్ కానీ, సంవత్సరాంతం కానీ, ఈ పండుగలన్నీ కూడా వాక్యానుసారం కాదు. ఇవన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతిలో మానవ విధులను బట్టి నేర్చుకున్నవి. అలాగే ఇశ్రాయేల్ కూడా మనుషులు కల్పించిన పద్ధతులతో మానవ విధులను బట్టి నేర్చుకున్నటువంటి ఒక పండుగని వారు ఆచరించి శిక్షించబడ్డారు. కాబట్టి మనం కూడా ఇలాంటి ఘోరమైన పాపాలు చేసి శిక్షించబడకుండా ఉండాలంటే ఇలాంటి పండుగలు మనం చేయకూడదు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:31 మనం ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. మనం చేసే పండుగలు దేవుని మహిమ వస్తుందా లేక ఆయనకి అవమానం వస్తుందా అని కాసేపు ఆలోచించాలి. అపొస్తలుల కూడా 22 మోషే గారు మాట్లాడిన మాట మనం చదివాం. అదేంటంటే అన్ని విషయంలో మనం క్రీస్తు మాట వినాలి. ఒకవేళ మాట వినకపోతే సర్వనాశనం అయిపోతామని గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. మనం సర్వనాశనం కాకుండా ఉండాలంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో కూడినటువంటి పండుగలు మనం ఆచరించకూడదు. మానవ విధులను బట్టి నేర్చుకున్నటువంటి పండుగలు మనం ఆచరించకూడదు. క్రైస్తవులు పండుగలు ఉన్నాయంటే సంవత్సరానికి 52 పండుగలు ఉన్నాయి. ప్రతి ఆదివారం పండుగే. చాలామంది ఇది పండుగ ఆదివారాన్ని పండుగ భావించట్లేదు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 5:7 చదవండి. క్రైస్తవులకి ప్రతి ఆదివారం పండుగే. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 5:7-8 మీరు పులిపిండి లేని వారు కనుక కృత్రిమ దౌటకై ఆ పాదాన్ని పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తును పస్కా పశువు వధించబడను గనుక పాదాన్ని పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్మునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపక్ష్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఏంటి పండుగ? దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండి లేని జీవితాలతో మనము ఈ పండుగ ఆచరించాలి. నిష్కాపక్ష్యము సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరించాలి. అదే ప్రభాతృ భోజనం మనం స్వీకరించడం, తీసుకోవడం. ఇది ప్రతి ఆదివారం చేసే కార్యక్రమం. కాబట్టి పితృయుగంలో పండుగలు లేవు. ధర్మశాస్త్రయుగంలో దేవుడు ఏర్పాటు చేసిన పండుగలు ఈడున్నాయి. కానీ మనుషులు ఏర్పాటు చేసిన పండుగ ఒకటి ఉంది. అలాగే క్రైస్తవయుగంలో పండుగలు లేవు. మనుషులు ఏర్పాటు చేసిన పండుగ ఇశ్రాయేల్ ఎలాగైతే వారు ఆచరించారో ఈరోజు కొందరు మత్స్యాకుల వారు కూడా కొన్ని పండుగల్ని ఏర్పాటు చేసుకుని ఆచరిస్తున్నారు. అది వాక్యానుసారం కాదు. యేసుప్రభు మాట మనం వినకపోతే సర్వనాశనం అయిపోతాం. నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనం నిత్య నరకానికి వెళ్లకుండా సర్వనాశనం కాకుండా ఉండాలంటే యేసుప్రభు వారు చేయమని పని చేద్దాం. అంటే ప్రతి ఆదివారం పండుగగా ఆచరిద్దాం. క్రీస్తు వారు చేయొద్దన్న పని మానేద్దాం. అంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పండుగల్ని ఆచరించడం మానుకుందాం.
దేవుడు మీకు సహాయం చేయనుగాక. వందనములు.